पार्टी పరిపాలన మొదలై సంవత్సర కాలం అవుతుంది దానికి సంవత్సర కాలంలో చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల్లో ఏమన్నా లోటుపాట్లు జరిగినాయా లేకపోతే ప్రజలకు ఇంకా మెరుగైనటువంటి సేవలు అందించాలంటే ప్రజల సూచనలు కూడా తీసుకోవాలన్నటువంటి ఒక మంచి ఉద్దేశంతో ఈ 6 రోజులు కొన్ని అభివృద్ధి కార్యక్రమాల మీద సంక్షేమ కార్యక్రమాల మీద మన పాలన మీ సూచన అని చెప్పి మన పాలన అంటే ప్రజల పరిపాలన మీ సూచన అంటే ప్రజల ఇంకేమన్నా సూచనలు చేస్తే వాటిని కూడా తీసుకుని ఇంకా మెరుగైనటువంటి పరిపాలన అందించాలన్నటువంటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చేసినటువంటి కార్యక్రమం మరి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వచ్చినటువంటి లబ్ధిదారులు గాని ఉండే ఉద్యోగస్తులు వాలంటీర్లు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నాము అదే విధంగా మధ్యాహ్నం నుంచి ప్రతి జిల్లాలో కూడా ఈ రోజు కొన్ని కార్యక్రమాలు తీసుకుని వాటి మీద ఏ రకంగా జరుగుతున్నాయి జిల్లాలో ఇంకా మెరుగ్గా ఏ రకంగా అందించాలన్నటువంటి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది దీనికి జిల్లాలోనే కాదు నియోజకవర్గ స్థాయిలో కూడా పెట్టమని చెప్పి పార్టీ అధికారులు ప్రతినిధులు అడుగుతున్నారు అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ప్రజానీకం కూడా మేము కూడా కొన్ని కార్యక్రమాలు ప్రభుత్వం దృష్టికి తీసుకోవాలని చెబుతున్నారు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి రేపు నెక్స్ట్ వారంలో మరి నియోజకవర్గ స్థాయిలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపడటానికి ఆయనకి సూచనలు చేయడం జరుగుతుంది సాయంత్రం ఉంది పేటలో ఉన్నోటి కోటలో ఉన్నోటి అండి ఆయన ఎక్కడ ఉంటే అంటే రెండు రకాలు ఉంటాయి ఒకటి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా కూడా భరించలేనటువంటి వ్యక్తులు కొంతమంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడిన కాడి నుంచి అక్రమాలు అన్యాయాలు బ్రోకర్ పనులు చేయటానికి ఇబ్బంది పడుతున్నటువంటి జనం ఒక పక్క పిల్లల చదువులకో లేకపోతే ఇల్లు లేనటువంటి పేదలో ఏ రకమైనటువంటి తోడు లేక ఇబ్బంది పడుతున్నటువంటి ప్రజానీకం ఒక పక్క వారికి నోరు తెరిచి బయటికి వచ్చి మాట్లాడేటువంటి వాయిస్ ఉండదు అటువంటి 80% పైన ఉన్నటువంటి ప్రజానీకం చాలా సంతృప్తికరంగా చాలా ఆనందంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్ను నూరేళ్ళు మాయమే కాదు మా పిల్లల భవిష్యత్తునే చదువిచ్చో లేకపోతే ఉద్యోగాలు ఇచ్చో ఉన్నతమైనటువంటి స్థానానికి తీసుకొస్తాడు కాబట్టి ఆయన నిన్ను నూరేళ్ళు మా ఆయుష్ కూడా పోసుకోవాలని చెప్పి కోరుకునేటువంటి పేదలు ఒక పక్క బ్రోకర్ పనులు చేయడానికి అక్రమాలు చేయడానికి అడ్డదారుల్లో పైరువీలు చేసుకోవడానికి అవకాశం లేక ఇబ్బంది పడుతున్నటువంటి కొన్ని వ్యవస్థలు కొన్ని సంస్థలు ఒక పక్క చాలా రెండు రకాలైనటువంటి వేరియేషన్లు ఉన్నాయి ఈ రెండు రకాలైనటువంటి వేరియేషన్లు 80% మరి నిరుపేదలు కానివ్వండి బలహీన వర్గాలు బడుగు వర్గాలు పేద వర్గాలు మైనార్టీలు వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు కొంతమంది మాత్రం ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోతాడా మనం ఎక్కి రాష్ట్రాన్ని ఎప్పుడు దోచేద్దామా మా నాన్ని పెట్టుకుందామా అని చెప్పి చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాయి వీళ్ళ ఆటలు సాగుతున్నాయి